రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మరో అంకానికి రంగం సిద్ధమైంది. 32 జట్లతో మొదలైన టోర్నీ అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. క్వార్టర్ ఫైనల్స్ లో భాగంగా శుక్రవారం ఉరుగ్వే ఫ్రాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో బలమైన అటాకింగ్ ను కలిగి ఉన్న ఫ్రాన్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ తన ప్రయాణాన్ని నిదానంగా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా పెరుగుపై గెలిచి డెన్మార్క్ తో డ్రా చేసుకుంది. ప్రీ క్వార్టర్స్ లో మాత్రం అర్జెంటీనాపై అద్భుతమైన ప్రదర్శన చేసింది. మొత్తం మీద ఈ 2 జట్లు ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 7 గోల్స్ చేశాయి. శుక్రవారం జరిగే మ్యాచ్ లో అపార అనుభవం ఉన్న డిగో గోడిన్, జిమినెజ్, క్యాజ్రెస్, లాగ్జాల్క్లా ఆధ్వర్యంలోని ఉరుగ్వే డిఫెండర్లకు క్రీజ్మ్యాన్, ఎంబాపేల ఫ్రాన్స్ ఫార్వర్డర్స్ కు మధ్య జరిగే పోరాటంగా ఫుట్బాల్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ వరల్డ్ కప్ లో ఉరుగ్వే జట్టు అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. ప్రత్యర్థి జట్లకు గోల్ కూడా ఇవ్వకుండానే 5 గోల్స్ చేసి లీగ్ స్టేజ్ ని ముగించింది. నాకౌట్ లో పోర్చుగల్ తో గోల్ ఇచ్చినప్పటికీ అందుకు ప్రతిగా 2 గోల్స్ కొట్టింది. స్టార్ స్ట్రైకర్ సురేష్ ఫామ్ భరోసానిస్తున్న ప్రీ క్వార్టర్స్ లో 2 గోల్స్ తో గెలిపించిన మరో స్టార్ ఎడిన్సన్ కవానీ గాయం ఉరుగ్వేని కలవరపరుస్తోంది. అతడు ఆడలేకపోతే ఆ జట్టుకు అది పెద్ద నష్టమే. ప్రీ క్వార్టర్స్ లో 2 గోల్స్ తో జట్టును విజయపథంలో నడిపించిన 19 యువ స్ట్రైకర్ ఎంబాపేపై ఫ్రాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతడికి గ్రీజ్మెన్, గిరౌట్, ఉస్మాన్ డంబెల్ తోడైతే విజయం ఫ్రాన్స్దే. దీంతో ఫ్రాన్స్ ఉరుగ్వే జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. ఉరుగ్వే కోచ్ ఆస్కార్ తబ్రేజ్ మాట్లాడుతూ, ఫ్రాన్స్ కు ఒక్కసారి అవకాశం ఇచ్చామో వారిని అందుకోవడం చాలా కష్టం అని ఇప్పటికే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరొకవైపు ఫ్రాన్స్ కోచ్ డెజామ్స్ మాట్లాడుతూ, బలమైన ఉరుగ్వే నుంచి భిన్న ఆట ఎదుర్కోవచ్చు అని అన్నాడు. కాగా వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్ చేరిన గత 5 సందర్భాల్లో ఫ్రాన్స్ 4 సార్లు నెక్కింది. ఉరుగ్వే వర్సెస్ ఫ్రాన్స్ మ్యాచ్ శుక్రవారం రాత్రి 7:30 నిజ్నీ నోవగోరెడ్ స్టేడియంలో జరగనుంది.